హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి ఫ్రెండ్స్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో రవ్వ దోశ అలాగే కొబ్బరి చట్నీ చూద్దామా. ఒక కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు వరిపిండి, అలాగే 1/4 కప్పు మైదా. ఈ మూడు యాడ్ చేయడం వల్ల ఇవే కొలతలతో యాడ్ చేయండి. అప్పుడు హోటల్లో ఏ రకంగా అయితే క్రిస్పీగా వస్తుందో అలాగే మన దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పంచదార. ఇది ఎందుకు వేస్తున్నాము అంటే మనకి దోశ అనేది మంచి కలర్ వస్తుందండి. దీనికోసం మనం రవ్వ దోశలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక కప్పు, ఏ కప్పుది అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పులు వాటర్ అనేది యాడ్ చేయాలండి. తర్వాత ఇది ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఇంకా ఏమైనా వాటర్ పడుతుందేమో చూసుకుని యాడ్ చేసుకోవాలి. రవ్వ దోశకి మామూలుగా కన్నా కూడా చాలా పల్చగా ఉంటేనే బ్యాటర్ అనేది మనకి రవ్వ దోశ చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా ఎలాంటి వండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా 4 కప్పులు వేసి ఇలా వండలో కట్ట లేకుండా ఇంకోండి ఇలా పల్చగా కలుపుకోండి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టి మనం ఇప్పుడు కొబ్బరి చట్నీకి రెడీ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక కొబ్బరి చిప్పలో కొబ్బరి చిప్పు చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకుని ఈ కొబ్బరికాయ ముక్కలు మిక్సీలో వేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిమిరపకాయలు నేను మామూలుగానే యాడ్ చేసేస్తున్నాను అండి. మీరు కానీ వేపి యాడ్ చేసుకుంటాను అంటే అలా వేసుకున్నా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు చిన్ని అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రేకలు వేసి మిక్సీలో ఒకసారి దీన్ని మనం పడదాం. ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు 1/2 స్పూను పెరుగు యాడ్ చేద్దామండి. పెరుగు వల్ల కొబ్బరి చట్నీ మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, రెండింటిని కూడా ఇక్కడ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవి ఇది అయిన తర్వాత పట్టే వాటర్ అనేది ఐస్ వాటర్ పోస్తే మీకు ఏ చట్నీ కన్నా సరే మంచి టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే చట్నీ స్మూత్గా ఉంటుందండి, దానివల్ల చట్నీ బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వేపుడు శనగపప్పు వేయడం మర్చిపోయాను, సో నేను లాస్ట్ వేసాను. మీరు అలా కాకుండా కొబ్బరికాయ ముక్కలతో పాటు 2 స్పూన్స్ అనేది వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పక్కన పెడతానండి. ఇప్పుడు నేను ఉల్లికారం రవ్వ దోశ అనేది ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఫ్రై చేస్తున్నాను చూడండి. కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే ధనియాల పౌడర్ ఫ్రెండ్స్. ఇక్కడ ధనియాలు ఉన్నా యాడ్ చేయొచ్చు, నా దగ్గర పౌడర్ ఉంది అది వేసాను. అలాగే 2 ఎండుమిర్చి వేసి వీటిని మిక్సీ జార్లో పడదామండి ఫస్ట్. ఇలా అయిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసి మనం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయాలండి. ఉల్లిపాయ ముక్కలు దీనికి ఎలాంటి వాటర్ అవసరం లేదు ఫ్రెండ్స్, దీన్ని మెత్తగా మనం రెడీ చేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి రెడీ అయింది. ఇప్పుడు మనం ఇదే ముక్కిట్లో ఒకసారి చట్నీకి మనం తాలింపు అన్నది పెట్టేసుకుని అప్పుడు మనం దోశలు వేసుకుంటాకు వెళ్దాం. ఓకేనా, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఎండుమిర్చి బాగా తక్కువ వేసాను ఫ్రెండ్ ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, ఘాటు అనేది ఉంది చట్నీకి, దానికోసం ఎండుమిర్చి తక్కువ వేసాను. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ బ్యాటర్ అనేది చూద్దాం ఎలా రెడీ అయిందో. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంది. ఇంత చిక్కగా అయితే ఉండకూడదు కాబట్టి ఎంత లేదన్నా ఇంకొక కప్పు వాటర్ దాకా అయితే పట్టిందండి నాకు, అంటే మొత్తం 5 కప్పులు వాటర్ అనేది అయ్యింది. దాని తర్వాత మనం పాన్ మీద ఎప్పుడు కూడా కొంచెం వాటర్ జిమ్మి మనం క్లాత్తో ఇలా తుడుచుకోవాలండి. ఇదైతే దోశకి చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం దోశను తిరగవేయం కదా. ఒకవైపే దోశ బాగా కాలి పాన్ హీట్ మీద ఉండి మళ్ళా సెకండ్ దోశకి ఏమవుతుందంటే మీకు అది మాడిపోయినట్టు అయిపోతుంది. ఓకేనా, అందుకని ఇలా చేయడం వల్ల బాగుంటుంది. దోశల పిండిలో మనం కొంచెం కొత్తిమీర, అలాగే జీలకర్ర, తర్వాత వచ్చేసి కొద్దిగా చిన్నగా తరుముకున్న అల్లము వేయడం వల్ల ఈ దోశల పిండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదు ఇలా పాన్ మీద వేసుకోమో అనుకుంటే ఉల్లిపాయ, క్యారెట్, ఇది కూడా మనం ఈ పిండిలోనే కలిపేసుకోవచ్చు అండి. ఇలా మనకి ఎంత పలచగా రావాలంటే ఉల్లిపాయ ముక్కలు విడిగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు దోశ వేసేటప్పుడు కొంచెం
ఇదిగా పడతాయి కదండి, దానివల్ల దోశ అనేది దలసరి వస్తుంది. ఇలా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదిగోండి, ఓకే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక దోశ వేద్దాం. మనం అసలు అనుకున్నది ఉల్లికారం రవ్వ దోశ కదండి. దానికోసం మళ్ళీ మనం పాన్ని వేడిగా ఉంది కదా, ఇప్పుడు కూడా మనం మళ్ళీ వాటర్ చిమ్మి ఇలా తుడుచుకుందాం. తుడుచుకుని ఇందాకలాగానే ఇవన్నీ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం దోశల బ్యాటర్ అనేది దీని మీద వేసుకున్నాక మనం ఎంత పలచగా అంటే ఫ్రెండ్స్ మర్చిపోయాను, ఈ రవ్వ దోశకి మధ్య మధ్యలో చిక్కబడిపోతుందండి దోశల బ్యాటర్ అనేది. అప్పుడు కూడా కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ వేసుకుంటేనే మీకు లాస్ట్ వరకు దోశలు ఇలా క్రిస్పీగా వస్తాయి. ఓకేనా అండి, ఈ టిప్ మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఒక స్పూన్ తీసుకుని మనం ఇలా దీని నిండా స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకుని పైన ఆయిల్ పోసి నీట్గా వేగనిద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ట్రై చేసి చూడండి. ఇంక ఈ దోశకైతే చట్నీతో కూడా అవసరం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లికారం అనేది ఉంది కదా, అదే చట్నీ కింద ఉండి మనకి పని చాలా స్పీడ్గా అయితే అవుతుంది. అయితే హోటల్ టైప్ చట్నీ అలాగే దోశ రెండు చూపిందామని చెప్పి నేను చట్నీ చేశానండి. ఇది బాగా కాలనివ్వండి ఫ్రెండ్స్. ఓకే అండి, రెడీ అయింది మన దోశ అనేది. ఫ్రెండ్స్ నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.